ఇక ఆ జిల్లా టీడీపీకి కంచుకోట. అలాంటి జిల్లాలో గత ఎన్నికల్లో అధికార పార్టీ దూసుకుపోయింది. బాబు గారి ఆశలను బద్దలు కొట్టింది. అధికారంలోకి వచ్చిన ఎమ్మెల్యేలు అందరిలానే వారు రాజకీయం మొదలెట్టారు. తమ మాట వినడం లేదంటూ కలెక్టర్ బదిలీకి పట్టుబడుతున్నారు, లేఖాస్త్రాలు సంధిస్తున్నారు. మరి ముఖ్యమంత్రి జగన్ ఒత్తిళ్లకు తలగ్గుతారా అన్నది ఆసక్తికరంగా మారింది. అనంతపురం జిల్లా నిజంగానే తెలుగుదేశం పార్టీకి పెట్టని కోట. అక్కడి 14 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 12 వైసీపీ గెలుచుకుంది. అనంతపురం, హిందూపురం లోక్సభ సీట్లు కూడా కైవసమయ్యాయి. ఓటమి ఎరుగని జేసీ లాంటి మహామహులు సైతం మట్టి కరుచుకుపోయారు. చావు తప్పి కన్ను లొట్టబోయినట్లు హిందూపురం నుంచి నందమూరి బాలకృష్ణ, ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ మాత్రం గెలిచారు. ఈసారి అనంతపురం జిల్లాలోని వైసీపీ ఎమ్మెల్యేల టార్గెట్ జిల్లా కలెక్టర్ అయ్యారు. తమ మాట వినడం లేదని, తాము చెప్పిన పనులేవి చేయడం లేదని కలెక్టర్ గంధం చంద్రుడిపై గుర్రుగా ఉన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన సమయంలో ఉన్న కలెక్టర్ సత్యనారాయణ కొన్ని రోజులకే బదిలీ అయ్యారు. బదిలీ అనడం కంటే ఇది నేతల ఒత్తిళ్లతో తప్పించారని చెప్పడం సబబుగా ఉంటుంది. ఆయన స్థానంలో గంధం చంద్రుడు వచ్చారు. ఈయనతో కూడా ఎమ్మెల్యేలకు పొసగడం లేదంట. కలెక్టర్ గంధం చంద్రుడు కూడా తమ మాట పెడచెవిన పెడుతున్నారనేది నేతల మాట. గతేడాది చివరిలో జిల్లా కలెక్టర్ గా వచ్చిన గంధం చంద్రుడు నూతన విధానాలతో సాగుతున్నారు. సీఎం వైఎస్ జగన్ ఆశయాలకు అనుగుణంగా పరిపాలన పారదర్శకత కనబరుస్తున్నారు. నాయకులతో టీం అనంతపురం అంటూ అనంత అభివృద్ధికి అందర్నీ కలుపుకు వెళ్తానని చెప్పినట్లే చేస్తున్నారు. మరోవైపు సుందర అనంత లాంటి కార్యక్రమాల ద్వారా సుందరీకరణ పనులు చేపట్టారు. ఏ పని చేపట్టినా ఎమ్మెల్యేలకు చెప్పడం లేదన్న వాదనలు బయలుదేరాయి. మొదట్లో కలెక్టర్తో సర్దుకుపోయిన ఎమ్మెల్యేలు ఇటీవల స్వరం పెంచారు. తాము చెప్తున్న పనులను అస్సలు ఖాతరు చేయడం లేదంటున్నారు. జిల్లా కేంద్రానికి సమీపంలో ఉన్న ఓ ఎమ్మెల్యే ఓ తహసీల్దార్ను మార్చమంటే ఆయన మాట వినలేదని చెబుతున్నారు. ఇలాంటి సమస్యలే ఎదుర్కొంటున్న మిగిలిన ఎమ్మెల్యేలు కూడా ఒక్కటయ్యారు. ప్రభుత్వ సలహాదారులో ముఖ్యుడికి ఫిర్యాదు చేశారు. కలెక్టర్ ఇలా ఉంటే రాజకీయం చేయలేమని చేతులెత్తేశారు. కోవిడ్ సమయంలో కూడా ఆయన సొంత ప్రచారం తప్ప ప్రజల కోసం చేస్తున్నదేమీ లేదనేది వారి ఆరోపణ. ఇక ఇటీవల మంత్రులు బుగ్గన ఆళ్ళనాని సమీక్షకు వచ్చినప్పుడు ఎమ్మెల్యే అనంత వెంకట్రామరెడ్డి బహిరంగంగానే అధికారుల వైఖరిపై మంత్రులకు ఫిర్యాదు చేశారు. పేరుకు అధికారులైనా అది నేరుగా కలెక్టర్ పైనే అన్నది పరిస్థితి చూస్తే అర్థమవుతుంది. దీంతో మంత్రులు బుగ్గన ఆళ్ళనాని కూడా కొంత అసహనం వ్యక్తం చేశారు. తాము మళ్లీ 10 రోజుల్లోపు వస్తామని, ఆలోగా ఏ సమస్య ఉండదంటూ వార్నింగ్ ఇచ్చారు. వీటన్నింటి వెనుక ఓ సీనియర్ ఎమ్మెల్యే ఉండగా మిగతా వారు కూడా అదే మాట మాట్లాడుతున్నారు. ఫలితంగా ఇక కలెక్టర్ బదిలీ తప్పదన్న సిగ్నల్స్ ఇస్తున్నారు. ఆగస్టు 15 ఇళ్ల పట్టాల పంపిణీ తర్వాత పెద్ద ఎత్తున కలెక్టర్ల బదిలీలు ఉంటాయని, ఆ సమయంలో గంధం చంద్రుడు కూడా బదిలీ అవుతారని చెబుతున్నారు. మరికొన్ని రోజులు ఆగితే తప్ప స్పష్టత వచ్చే అవకాశం కనిపించడం లేదు.